ఈ డీల్ జరుగుతున్నప్పుడే అవినీతి జరుగుతుంది అని చెప్పటం జరిగింది. పదే పదే ఎన్ని మీడియాలు, ఎన్ని మీడియా సమావేశాలలో ఎన్నిసార్లు అవినీతి జరుగుతుంది, రూపాయి 99 పైసలకే పవర్ కొనొచ్చు, అయినా కూడా పక్క రాష్ట్రంలో రూపాయి 99 పైసలకే కొంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2 రూపాయల 49 పైసలకు డీలు కుదుర్చుకున్నారు. ఇది అన్యాయం. ఏ బేసిస్ మీద ఈ డీలు కుదుర్చుకున్నారు? ఎవరితో సంప్రదింపులు చేశారు? ఏ బేసిస్ మీద ఇది కుదుర్చుకున్నారు అని అంతలా అడిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు కూడా బాలినేని గారు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా బాలినేని గారు చెప్తూనే ఉన్నారు గోల్మాల్ జరిగింది అని, అక్రమం జరిగింది అని. మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు. మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే, అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే, ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లుల భారం పడేదంతా ప్రజల మీద కదా, ప్రజలు కదా చెల్లించాల్సింది. మరి అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు. ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో, అసెంబ్లీలోనే మీరు మాట్లాడలేదు అంటే, ఇక్కడ స్టేట్ లెవెల్లోనే మీరు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అంటే, ఇక సెంటర్లో పార్లమెంట్ జరుగుతుంది ఒక పక్క, అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదానీ అవినీతి గురించి పోరాటమే చేస్తుంది, జాయింట్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ చేయాలి అని అడుగుతుంది. మీరు కనీసం అక్కడ మీ ఎంపీలు ఉన్నారు, మీరు అక్కడ మద్దతు ఇవ్వరు, ఇక్కడా మాట్లాడరు, మరి ఏమిటి మీ వైఖరి అని అడుగుతున్నాం. అదానిని మీరు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారనే కదా అర్థము. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదానీ గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి 640 కోట్లకే అమ్మేశారు. ఇది అన్యాయం కాదా? రాజశేఖర్ రెడ్డి గారే 30 ఏళ్ళకు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే 15 ఏళ్ళు గడిచేపోయా, ఇంకో 15 ఏళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దాంట్లలో ఎంత లంచం వచ్చుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? అవినీతి ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది అని, అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీలు ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ డీలు క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలైనప్పుడు. థ్యాంక్ యూ. ఏంటమ్మా అమ్మా, వాళ్ళ పేపర్ల ప్రకారము, సాక్ష్యాలు ఆధారాలతో ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు కలిశారు, ఫలాని తేదీ కలిశారు అని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సెంటివ్స్ అంటే తెలుగులో ప్రోత్సాహకాలు అంటారా, అవి కూడా మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పారు. ఆ తర్వాత ఆగమేఘాల మీద కొన్ని గంటల్లోనే ఫైల్ మూవ్ అయిపోయి ఆమోదం ముద్ర కూడా పడిపోయిందని, క్యాబినెట్లో అప్రూవ్ కూడా అయిపోయిందని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంత జరిగినప్పుడు అసలు ఏ బేసిస్ మీద మీరు అప్రూవ్ చేశారండి? పక్క రాష్ట్రం మీద రూపాయి 99 పైసలకే పవర్ కొంటుంటే మన రాష్ట్రంలో 2 రూపాయల 49 పైసలకు మీరు సంతకాలు పెట్టారు అంటే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మన ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు సంతకాలు పెట్టారంటే ఎందుకు పెట్టారు? మీ లంచాల కోసమే పెట్టారు కదా. మరి మీరే నిర్దోషులు అని మీరు అనుకుంటే మీరే ఎంక్వైరీని అడగండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం లేదు? ఏ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? నేనేం తీసుకోలేదు, నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర అని ఎందుకు ప్రమాణం చేసి చెప్పటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా, ఊరికే చెప్తే సరిపోదు. సెక్కితో డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది అంటే ఎట్లా సరిపోతుందండి? అవతల వాళ్ళ ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నప్పుడు కనీసం ఎన్క్వైరీ అన్నా జరగాలి కదా అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్టబుల్గా ప్లేస్ అయ్యారో చూడండి. కేవలం ఇది అదానీ కాదు, ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈ పాటికి ఎన్క్వైరీ పడిపోయేది, ఈ పాటికి డీలు క్యాన్సిల్ అయిపోయేది, అన్నీ జరిగిపోయాయి. కానీ అదానీ బీజేపీ మనిషి కాబట్టి చంద్రబాబు గారు కనీసం పేరు కూడా ఉచ్చరించడం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, డీలు జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం జరుగుతుంది అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు మీ దగ్గర, మరి ఇప్పుడైనా ఎన్క్వైరీ లేయాల్సిన అవసరం లేదా? మీకు ప్రజలు ఇచ్చిన అధికారం కదా, మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు అని ప్రశ్నిస్తున్నాం.